Hello viewers, welcome back to my channel. ఈ రోజు ఈ వీడియోలో నేను సింగపూర్ స్కూలింగ్ గురించి డిస్కస్ చేయబోతున్నాను. అంటే ఈ వీడియోలో సింగపూర్లో స్కూలింగ్ సిస్టమ్ ఎలా ఉంటుంది, వాటి ఫీజెస్ ఎలా ఉంటాయి, టైమింగ్స్ ఎలా ఉంటాయి, అవన్నీ డిస్కస్ చేద్దాం. ముందుగా 6 ఇయర్స్ లోపు పిల్లల గురించి మాట్లాడుకుందాం. 6 ఇయర్స్ లోపు పిల్లలకి సింగపూర్లో 3 ఆప్షన్స్ ఉన్నాయి. 1 హోమ్ స్కూలింగ్, 2 ప్లే స్కూల్ లేదా ప్రీ స్కూల్, 3 డే కే స్కూల్. హోమ్ స్కూలింగ్ అంటే ఇంట్లో చదువు చెప్పడం అన్నమాట. సో మనకు కావాల్సిన బుక్స్ అవి తెచ్చుకొని మనమే పిల్లలకి నేర్పించడం, ఇది హోమ్ స్కూలింగ్. హోమ్ స్కూలింగ్ ప్రోస్ వచ్చేసి ఇన్ఎక్స్పెన్సివ్, కన్వీనియంట్. అలానే కాన్స్ వచ్చేసి కొందరు హోమ్ స్కూలింగ్ ప్రిఫర్ చేయరు, ఎందుకంటే ఇది చాలా పెద్ద కమిట్మెంట్, రెస్పాన్సిబిలిటీ. సో వాళ్ళ పిల్లల భవిష్యత్తు వాళ్ళ చేతుల్లో తీసుకుంటున్నారన్నమాట. సో అందుకని కొందరు పేరెంట్స్కి ఇంత పెద్ద రెస్పాన్సిబిలిటీని తీసుకోవటం ఇష్టం ఉండదు, అందుకే హోమ్ స్కూల్ని కొంతమంది పేరెంట్స్ ప్రిఫర్ చేయరు. నెక్స్ట్ వచ్చేసి ప్రీ స్కూల్ లేదా ప్లే స్కూల్. ప్రీ స్కూల్లో 18 మంత్స్ దాటిన పిల్లల్ని తీసుకుంటారన్నమాట. ప్రీ స్కూల్ ఫీజెస్ వచ్చేసి పర్ మంత్ $200 to $500 ఉంటుంది. మన ఇండియన్ కరెన్సీలో కన్వర్ట్ చేసుకుంటే అప్రాక్సిమేట్గా 10,000 నుంచి 25,000 వరకు ఫీజెస్ ఉంటాయన్నమాట. సో ఈ ప్రీ స్కూల్లో వచ్చేసి 6 ఇయర్స్ వరకు లోపు పిల్లలు ప్రీ స్కూల్లో ఉంటారు. దీనిలో ఎడ్యుకేషన్ ప్యాటర్న్ ఎలా ఉంటుందంటే N1, N2, K1, K2గా డివైడ్ చేస్తారు. అంటే 4 సెక్షన్స్, N1 అంటే నర్సరీ 1, నర్సరీ 2, కిండర్ గార్డెన్ 1, కిండర్ గార్డెన్ 2. సో 18 మంత్స్ పిల్లలు స్కూల్లో జాయిన్ అయితే వాళ్ళు N1లో ఉంటారన్నమాట. ఇక్కడ అకాడమిక్ వచ్చేసి జనవరి నుంచి స్టార్ట్ అవుతుంది. జనవరిలో స్టార్ట్ అయిన అకాడమిక్ నుంచి డిసెంబర్ వరకు 2 టైమ్స్ వెకేషన్స్ వస్తాయన్నమాట. అప్రాక్సిమేట్గా జూన్ నెల మొత్తం మరియు డిసెంబర్ మొత్తం కంప్లీట్గా హాలిడేస్ టైం. అవి కాకుండా మార్చి సెప్టెంబర్ మంత్స్లో 1 వీక్ టర్మ్ బ్రేక్స్ ఉంటాయన్నమాట. మొత్తం 1 ఇయర్ ఎడ్యుకేషన్ని 4 టర్మ్స్గా వాళ్ళు డివైడ్ చేస్తారు. 18 మంత్స్ పిల్లలు కనుక జాయిన్ అయితే 3 ఇయర్స్ వరకు వాళ్ళు N1నే చదువుతారు, తర్వాత N2, K1, K2. ఇలా ఉంటుంది వాళ్ళ ఎడ్యుకేషన్ ల్యాడర్ సిస్టమ్. నెక్స్ట్ ఆప్షన్ వచ్చేసి డే కే స్కూల్స్. ఈ స్కూల్స్లో మంత్స్ బేబీస్ దగ్గర నుంచి 6 ఇయర్స్ లోపు పిల్లల్ని తీసుకుంటారు. స్కూల్ టైమింగ్స్ వచ్చేసి మార్నింగ్ 7 to ఈవినింగ్ 7 వరకు ఉంటాయి. కొన్ని స్కూల్స్ ఈవెన్ ఎర్లీగా కూడా స్టార్ట్ చేస్తారు, అంటే 6 to 6. ఈ స్కూల్స్లో జాయిన్ చేసిన పేరెంట్స్ వాళ్ళు ఏమి చేయనక్కర్లేదు, పిల్లల్ని ఆ టైంకి పంపిస్తే చాలు. స్కూల్లోనే స్నానం, టిఫిన్, బ్రేక్ఫాస్ట్, పాలు, పడుకోబెట్టడం, వాళ్ళు మళ్ళీ లేపడం, చదువు చెప్పడం, స్నాక్స్ ఇవ్వడం, ఇవన్నీ వాళ్ళే చేస్తారు. దీని ఫీజు వచ్చేసి అప్రాక్సిమేట్గా $1,000 to $2,000 వరకు ఉంటుంది, డిపెండింగ్ అపాన్ వాళ్ళ స్కూల్ స్టాండర్డ్స్, ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది ఫీజు. మనకి ఇండియన్ కరెన్సీలో కన్వర్ట్ చేసుకుంటే 50,000 నుంచి 1,00,000 రూపాయల దాకా ఉంటుందన్నమాట ఫీజు, మంత్లీ ఫీజ్. అన్ని స్కూల్స్లో ప్రీ స్కూల్ లేదా డే కే స్కూల్స్ మొత్తంలో సిలబస్ ఒకేలా ఉంటుంది. ఎంఓఈ ప్రిస్క్రైబ్డ్ చేసిన సిలబస్ని ఇక్కడ స్కూల్స్లో చెప్తారు. అందరి వ్యూవర్స్కి ఇన్ఫర్మేషన్ అంతా అవసరం లేదు కాబట్టి నేను ఈ
స్కూలింగ్ని 3 పార్ట్స్గా డివైడ్ చేశాను. ఒకటి వచ్చేసి 6 ఇయర్స్ లోపు, నెక్స్ట్ వచ్చేసి ప్రైమరీ స్కూలింగ్ ఎలా ఉంటుంది, నెక్స్ట్ వచ్చేసి సెకండరీ స్కూలింగ్ ఎలా ఉంటుంది. ఈ వీడియోలో నేను ఓన్లీ ప్రీ స్కూలింగ్ గురించి చెప్పానండి. వీడియో ఎక్కువ లెంతీగా చేయటం ఇష్టం లేదు, సో నేను ప్రైమరీ స్కూలింగ్ గురించి, సెకండరీ స్కూలింగ్ గురించి ఇంకొక వీడియోలో చెప్తాను. వీడియో కనుక ఇన్ఫర్మేటివ్గా ఉంటే తప్పకుండా లైక్ చేయండి. మీరు నా ఛానల్ని మొదటిసారిగా చూస్తుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీ సలహాలు సూచనలు నాకు తప్పకుండా కమెంట్ బాక్స్లో రాయండి. థ్యాంక్ యూ, బాయ్.